माया येसी समर्पूर अने ग्रामंलो ओक धनवंतुडु उंडेवाडु। अतनि पेरु गब्बर्। अतनु चाला पिसिनारी मरियु चाला अत्यासतो उंडेवाडु। प्रजलनु मोसं चेयडंलो नंबर वन मनिषि। अतनि पोलान्नि राहुल प्रिया अने दंपतुलु कौलुकु तीसुकोनि व्यवसायं चेस्तू उंडेवारु। इद्दरु अद्दडब्बुलु तेच्चि गब्बर्कि इच्चेवाळ्ळु। వాళ్ళకీ ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు। ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో వేడికి తట్టుకోలేక చేతులతో రెక్కలు కదుపుకొని మరీ ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు। కానీ గబ్బర్ ఇంట్లో మాత్రం అందరూ చాలా చక్కగా ఏసీలో హాయిగా గడిపేవాళ్ళు। ఒక రోజు రాహుల్ తన భార్య ప్రియా పిల్లలతో కలిసి అద్దె కట్టేందుకు గబ్బర్ ఇంటికి వచ్చాడు। అక్కడి నుంచి వచ్చే చల్లని గాలి వాళ్ళ పిల్లలకి బాగా నచ్చింది। నాన్నగారు చూడండి ఎంత చల్లగా ఉందో, మన ఇంట్లో ఎందుకు ఎప్పుడు వేడిగా ఉంటుంది? ఏంటి నీకు ఇది కూడా తెలియదా? అటు చూడు ఏసీ ఉంది, అందుకే చల్లగా ఉంది। అయితే నాన్న మనం కూడా ఏసీ తీసుకుందాం, ఇంట్లో వేడికి తట్టుకోలేకపోతున్నాము। చూడమ్మా మనకి అలాంటి హోదా లేదు, ధనవంతుల ఇంట్లో మాత్రమే అది ఉంటుంది। అయ్యగారు పాప ఏదో తెలియకలా మాట్లాడుతుంది, ఇదిగోండి మీ అద్దె డబ్బులు। అప్పుడు గబ్బర్ డబ్బులు తీసుకుంటూ, అంటే పొలంలో బాగా డబ్బులు సంపాదిస్తున్నావుగా, ఏ మీ కూతురికి ఏసీ కొనిపెట్టొచ్చుగా। అయ్యో చాలండి అయ్యగారు, మీరు మరీ తమాషా చేస్తున్నారు అంటూ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు। అప్పుడు ఆ ఏసీ ఒక్కసారిగా ఆగిపోవడంతో గబ్బర్ వేడిగాలి మాత్రమే రావడం గమనించాడు। వెంటనే మెకానిక్ ని పిలిపించాడు, వచ్చి చూసాడు। ఈ ఏసీ పూర్తిగా చెడిపోయిందండి, రిపేర్ చేయించుకోవడం కంటే కొత్తది కొనుక్కోవడం మంచిది। అప్పుడు రాత్రంతా ఆలోచిస్తూ తెల్లారాక వెంటనే రాహుల్ ని పిలిపించాడు। రాహుల్ నీ కూతురు నాకు ఏసీ కావాలి అన్నప్పటి నుంచి నాకు అసలు నిద్రే పట్టలేదనుకో, నేను నా ఏసీ నీకు ఇస్తాను, దాన్ని తీసుకోవో, బయట కొనాలంటే 20,000 అవుతది, ఎట్లాగో నువ్వు కొనాలనే ఆలోచనలో ఉన్నావు కదా। అలాగైతే అయ్యగారు నా దగ్గర 2,000 ఉన్నాయి, మీరు ఏమి అనుకోకుండా అవి తీసుకోండి। అలా రాహుల్ సంతోషంగా 2,000 ఇస్తూ ఏసీని ఇంటికి సంతోషంగా తీసుకెళ్లాడు। వెంటనే దానిని ఇన్స్టాల్ చేయడానికి మెకానిక్ ని పిలిపించాడు। మెకానిక్ ఆ ఏసీ ఆన్ చేసినా అందులో నుంచి చల్లని గాలి రావటం లేదు। రాహుల్ జరిగిందంతా మెకానిక్ కి చెప్పాడు। అరే బై నువ్వేం మాట్లాడుతున్నావు, ఈ ఏసీ ఖరాబ్ అయిన ఏసీ, నేను అతని ఇంట్లోనే తనిఖీ చేసిన, ఆ బాస్టర్ నిన్న అమాయకుణ్ణి చేసి గా ఏసీ నీకు అమ్మేసిండు, వెళ్ళి అతని దగ్గరకు పోయి డబ్బులు తీసుకో। ఆ మాట విన్న పిల్లలు వెంటనే ఏడవడం ప్రారంభించారు। చల్లగాలి కావాలి, మాకు చల్లగాలి కావాలి, ఇది ఎందుకు ఇలా జరిగింది। అప్పుడు వెంటనే ఏసీలో నుంచి చల్లని గాలి వీచింది, అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు। చూడండి నేను అంత చిక్కని మాయా ఏసీని, ఆ దుర్మార్గుడు మీకు చేసిన మోసం చూసి ఇక్కడికి వచ్చేశాను, ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోనే ఉంటాను, అందుకే కావాలనే అక్కడ చెడిపోయాను। నేను మీకు చల్లని గాలినిస్తాను, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను। అది విని అందరూ ఆ ఏసీకి నమస్కరించారు। రాహుల్ ప్రియ మైదానానికి వెళ్ళగానే చల్లగాలి వీచింది, పిల్లలు ఆడుకుంటున్న సమయంలో కూడా చల్లని గాలి వీస్తూ ఉంది, రాత్రి నిద్రిస్తున్న సమయంలో కూడా గాలి వీస్తూనే ఉంది। ఇక వీళ్ళు నడిచి వెళ్లేటప్పుడు వెనకాల నుంచి చల్లని గాలి వీస్తూనే ఉండేది, అదంతా చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు। కొన్ని రోజుల తర్వాత ఆ విషయం గబ్బర్ కి తెలిసింది। ఆ ఏసీ నేగ్గా రాహుల్ గారికి ఇచ్చాను కదా, అదిప్పుడు మాయా ఏసీగా ఎట్లా మారిందో, ఎట్లాగైనా గా మాయా ఏసీని వెనక్కి తెచ్చుకోవాలి అంటూ గబ్బర్ రాహుల్ ఇంటికి వెళ్లి కిటికీలో నుంచి దొంగతనంగా చూడటం మొదలుపెట్టాడు। లోపల రాహుల్ అతని భార్య పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు। ఈ ఏసీ చాలా బాగుంది కదా, ఆ మర్చిపోయాను ఇంకో విషయం, గబ్బర్ సారు మళ్ళీ మన పొలం కౌలు రేట్లు పెంచాడు, ఇక అంత డబ్బిస్తే మనకేం మిగులుతుందో ఏం తింటామో ఏమీ అర్థం కావట్లేదు। ఆ మాటలు విన్న ఏసీ, చూడు నాయనా ఏమి బాధపడకండి, నేను మీతో ఉన్నాను, ఇక నుంచి అతని పొలం మీకు అవసరం లేదు,
నేను మీకు డబ్బులు ఇస్తాను, అతని పొలం అతనికి ఇచ్చేసేయండి. అలా అన్నదో లేదో వెంటనే ఏసీలో నుంచి డబ్బులు పడటం మొదలైంది. అది చూసి గబ్బర్ షాక్ అయ్యాడు. వెంటనే అర్ధరాత్రి పూట అక్కడికి చేరుకొని ఆ ఏసీని దొంగిలించి తీసుకెళ్లిపోయాడు. తర్వాత ఇంట్లో పెట్టేశాడు ఆ ఏసీతో. ఓ అంత చిక్కని మాయా ఏసీ, నన్ను వదిలేసి ఇగ్గా రాహుల్ దగ్గరికి పోయినావు. నా దగ్గర లేని లోటేంటి నీకు? నాకు కూడా డబ్బులివ్వు. ఆ మాట విన్న ఏసీ, మూర్ఖుడా, నీ దగ్గర చాలా డబ్బుంది, ఇంకా డబ్బు కావాలా? ఆగు, నీ సంగతి ఇట్లా కాదు అనగానే ఆ ఏసీలో నుంచి పాములు తేళ్లు కింద పడ్డం మొదలుపెట్టింది. అప్పుడు అదంతా చూసి వాళ్ళు గట్టిగట్టిగా అరిచారు. అయ్యో కాపాడు, ఓ ఏసీ నన్ను కాపాడు, రక్షించండి, ఎవరైనా నన్ను రక్షించండి అంటూ గబ్బర్ పరిగెత్తడం ప్రారంభించాడు. అలా పరిగెడుతూ పరిగెడుతూ గబ్బర్ ఒక బావిలో పడిపోయాడు. ఇక ఏసీ తిరిగి రాహుల్ ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ చల్లగాలి వేయటంతో వాళ్ళంతా ప్రశాంతంగా నిద్రించారు. ఇక ఆ రోజు నుంచి రాహుల్ వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఆ మ్యాజికల్ ఏసీ సహాయంతో ధనవంతులయ్యారు. ఈ కథ కూడా మీకు నచ్చింది కదూ? అయితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఉత్తమ కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ మహా టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మహా టీవీ. పిసినారి అత్త స్టైలిష్ కోడలు. ఒక ఊర్లో ఆండాలు కావేరి అనే అత్తాకోడలు ఉండేవాళ్ళు. ఆండాలు పాతకాలపు మనిషి, పరమ పిసినారి. కావేరి చాలా ట్రెండీ, స్టైలిష్ అమ్మాయి. ఇలాంటి వ్యతిరేక గుణాలున్న ఇద్దరు అత్తాకోడళ్ళయ్యి నిత్యం ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉండేవారు. ఒకరోజు ఆండాలు రోడ్డు మీద కూరగాయల బండి వస్తే వెళ్లి వాడితో బేరం చేస్తూ ఉంది. ఏం బాబు, బెండకాయలు ఎట్లిస్తాన్నావు? కిలో 40. ఏంది 40? అమ్మో అమ్మో, ధరలు మండిపోతాన్నాయి. ఎన్ని కావాలమ్మా నీకు? నాకా? అద్దపావు బెండకాయలు, అద్దపావు టమాటాలు, అద్దపావు ఆలుగడ్డలు, అద్దపావు గిట్లా అన్ని అద్దపావు అద్దపావు ఇవ్వు అని అంది. ఆ మాటకు కూరగాయలతను షాక్. ఏం మాట్లాడకుండా ఆమె అడిగినవి ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆండాలు ఆ కూరగాయలు పట్టుకుని వంటింట్లోకి వచ్చింది. కావేరి వంటింట్లో తనకి కావలసింది ఏదో వండుకుంటూ ఉంది. అప్పుడే వంటింట్లోకొచ్చిన ఆండాలు, అయ్యో అయ్యో, నా కొంప కొల్లే రైతాంది కదా అని పెడబొబ్బలు పెడుతూ ఉంటే అది చూసిన కావేరి, హా, ఏమైంది, ఎందుకట్లా అరుస్తున్నారు? ఏమైందేందే, ఏం చేస్తున్నావీడా? హా, కనపడతలేదా, జీడిపప్పు ఉప్మా చేసుకుంటన్నా. జీడిపప్పుతో ఉప్మానా? ఈ డబ్బాలో ఉన్న జీడిపప్పు అంతా వేసేసినవా? హా, అయ్యో అయ్యో, అద్దపావు జీడిపప్పు అంతా వేసేసినవా? నీ మొహం మండ, గది నాకు నెల రోజులొచ్చేది. అందుకనే అంటారు నిన్ను అద్దపావు ఆండాలు అని అని అనుకుంటూ ప్లేటులో ఉప్మా వేసుకుని బయటకొచ్చింది. ఆండాలు మాత్రం కోడల్ని తిడుతూనే ఉంది. నీకు ఏం ఏర్పడతాందే కూసొని తింటా ఉంటే? నువ్వేదో పెద్ద కష్టం చేస్తున్నట్టు అని అనుకుంటూ వెళ్ళింది. ఇలా ఇద్దరు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఒకరోజు కావేరి హాల్లో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంది. ఆన్లైన్ షాపింగ్ చేద్దాం, ఓ మేకప్ కిట్ కూడా కొనుక్కుందాం అని అనుకుంటూ చూస్తూ ఉంది. 1000 బాలేదు, 2000 బాలేదు, 3, 4, గిదేదో మంచిగుంది అని అనుకుంటూ ఆన్లైన్లో మేకప్ కిట్ బుక్ చేసింది. అప్పుడే ఆండాలు వచ్చి, ఏం చేస్తున్నావే, ఎప్పుడు చూడు ఫ్యాన్లు టీవీలు ఆన్ చేసి పెడతాన్నావు, వేలకు వేలు కరెంటు బిల్లు వస్తాంది నీ మూలాన. హా, మరి ఉడకబోస్తూ ఉంటే ఏం చేయమంటారు? ఎప్పుడు చూడు ఏదో ఒకటి అనంది, మీకు నోరు ఊరుకోదే అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. 2 రోజులయ్యాక కావేరి ఆర్డర్ చేసిన మేకప్ కిట్ వచ్చింది. ఆ పార్సల్ అలాగే పట్టుకెళ్లి హాల్లో ఉన్న టేబుల్ మీద పెట్టి,
ఇప్పుడే కాదు, స్నానం చేసి వచ్చాక దీన్ని ఓపెన్ చేస్తా, అప్పటిదాకా దీన్ని ఈడే ఉండని అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఆమె అలా వెళ్ళగానే ఆండాలు హాల్లోకి వచ్చి టేబుల్ మీద ఉన్న పాత్రల డబ్బా చూసి, హా, మళ్ళీ పైసల్ని తగలేసి పట్టుకొచ్చినట్టుంది, ఏం కొన్నదో ఏమో, ఎంత ఖర్చు పెట్టిందో, దీని మొదలారా ఇల్లు ఊడిసినట్టే ఊడుస్తాంది, నా కొడుకు జీతాన్ని మొత్తం అని కోడల్ని తిట్టుకుంటూ మనసులో ఇలా అనుకుంటూ ఉంది. హా, దీని పని గిట్ల కాదు, ఇప్పుడు ఈ డబ్బాలో ఉన్నదేందో తీసేసి సెకండ్ హ్యాండ్ సామాన్ లెక్క అమ్మేసినమనుకో, కాస్తైనా కలిసొస్తుంది. అది ఎట్లాగో తానానికి పోయింది, గా సబ్బులు సాంపుడు రుద్దుకుంటూ గంట దాకా బయటికి రాదు. ఈలోగా గీ డబ్బా అసోంటిదే ఇంకోటి పెట్టేస్తే అయిపోద్ది, ఆ గా పనిచేస్తా అని అనుకుంటూ ఆండాలు ఆ డబ్బా అక్కడి నుంచి తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది. డబ్బా ఏం పాడవకుండా ఓపెన్ చేసి అందులో ఉన్న మేకప్ కిట్ బయటకు తీసింది. దీని అందానికి మళ్ళ మేకప్ కిట్ కూడానా, అది దాని పంది మొహం, చెప్తాని సంగతి అని అనుకుంటూ ఆ మేకప్ కిట్ దాచేసింది. ఒక ఇటుకరాయి తీసుకొచ్చి మళ్ళీ ఆ బాక్స్ లో పెట్టి ఎప్పట్లాగే ప్యాక్ చేసి తీసుకుని వచ్చి ఇంతకు ముందున్న చోట పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి స్నానం చేసి వచ్చిన కావేరి పార్సల్ ఓపెన్ చేద్దామని కూర్చుంది. హా, ఇక పార్సల్ ఓపెన్ చేద్దాం అని అనుకుంటూ ఓపెన్ చేసి అందులో ఇటుకరాయి ఉండడం చూసి షాక్ అయింది. హా, ఇదేంది, మేకప్ కిట్ ఆర్డర్ ఇస్తే ఇటుక పిల్లొచ్చిందేంది, తొక్కల వెబ్సైట్, నన్నే మోసం చేస్తదా, ఇప్పుడు నా డబ్బు పోయినట్టేనా, ఏ పోతే పోయిందిలే, ఇది కాపోతే ఇంకోటి మళ్ళా ఆర్డర్ పెడతా అని అనుకుంటూ ఉంది. ఆమె మాటలు చాటుగా విన్న ఆండాలు, అమ్మ నా కోడలా, మళ్ళా ఆర్డర్ పెడతావానే, గది చూస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొట్టేసిన మేకప్ కిట్ పక్కింటి అమ్మాయికి తక్కువ ధరకి అమ్మేసి ఆ డబ్బు భద్రంగా దాచుకుంది. కావేరి ఈసారి వేరే సైట్ నుంచి మళ్లీ బుక్ చేసింది. రెండు రోజుల్లో ఆ ఆర్డర్ కూడా వచ్చింది. ఆ పార్సల్ టేబుల్ మీద పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. ఆమె వెళ్లగానే ఆండాలు వచ్చి మళ్లీ ఆ డబ్బాలో ఉన్న ఐటెం చేంజ్ చేసి మళ్లీ ఇటుకరాయి పెట్టింది. ఇలా మూడు నాలుగు సార్లు అయ్యాక ఒకరోజు కావేరి, ఏందిది, నేనేం బుక్ చేసినా గీ ఇటుకరాలే వస్తానేంది, ఇదేదో తెలుసుకోవాల్సిన ముచ్చటే, నాకెందుకో మా అత్త మీదే డౌట్ పడతాంది, చూద్దాం అని అనుకుంటూ ఇంకో ఐటెం ఆర్డర్ ఇచ్చింది. ఆ ఐటెం కూడా రాగానే ఎప్పట్లాగే టేబుల్ మీద పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే ఆండాలు వచ్చి, ఎన్నిసార్లు కొట్టేసినా నీకు బుద్ధి రాదానే అని అనుకుంటూ ఆ పార్సల్ కూడా చేంజ్ చేసింది. తలుపు చాటు నుంచి ఇదంతా చూసిన కావేరి షాక్ అయింది. అమ్మతా, గిది నీ పనా, చెప్తా ఉండు నీ సంగతి, మళ్ళ పార్సల్ డబ్బా మీద చెయ్యి పెట్టాలంటే వణుకు పుట్టాలి నీకు, ఏమనుకుంటున్నారో ఏందో అని అనుకుని తర్వాత రోజు బయటికి వెళ్లి ఒక పార్సల్ డబ్బా పట్టుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి ఎప్పట్లాగే ఇంట్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే పార్సల్ దగ్గరకు వచ్చిన ఆండాలు, దీని సోకు సల్లగుండా రోజుకోట ఆర్డర్ పెడతాంది, ఇప్పుడేం పెట్టిందో చూద్దాం అని అనుకుంటూ ఆ పార్సల్ కొంచెం ఓపెన్ చేసి అందులో చేయి పెట్టి, ఏమైందత్తమ్మా, గా పార్సల్ ఏమన్నా ఓపెన్ చేసిండ్రా, నీ పార్సలా, నేనెందుకు ఓపెన్ చేస్తానే, అట్లా ఏమన్నా చేసిండ్రేమో అని అందులో తేలుంది, గది గుట్టిందనుకో హాస్పిటల్ పాలవుతారు అని అంది. తేలు అనగానే భయపడింది. కానీ ఆ భయం బయటకు కనిపించకుండా ఆండాలు, ఏలే నేనెందుకు పెడతానే అని అంటూ ఉంటే కావేరి చిన్నగా నవ్వుతూ, మంచి పనింది, ఇంకొక్కసారి నా వస్తువును ముట్టుకుంటే గిట్లనే అవుతుంది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని.
ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.